అందరికి పాన్ లో కొంచెం ఆయిల్ తీసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశారు ఇది పక్కన ఆనియన్ గ్రేవీ ఇది పక్కన ఆనియన్ గ్రేవీ కోసం అనండి తర్వాతకి కరేపాకు వేశారు కరేపాకు హీట్ అయ్యాక చికెన్ వేశారు చికెన్ అంతా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం ఇది హాస్టల్లోనండి హాస్టల్లో ఎలా కుక్ చేస్తారు ఏంటి అని మీకు కూడా చూపించడానికి నేను ఇది వీడియో తీస్తున్నాను ఇంకా మీరు కుక్ చేసేది నేను వీడియో తీస్తాను ఒకసారి అని అంటే వద్దు అమ్మా అనేసి అని అన్నారు వెజ్ వాళ్ళకండి చికెన్ ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా ఆనియన్ పేస్ట్ యాడ్ చేశారండి ఇప్పుడు ధనియాల పొడి మసాలా గరం మసాలా కారం అన్నీ యాడ్ చేసుకోవాలండి పసుపు కూడా యాడ్ చేశారండి మేమైతే పోపులో వేస్తామనండి అక్క మాత్రం లాస్ట్లో యాడ్ చేశారు ఏంటక్క ఇప్పుడు యాడ్ చేశారని అడిగితే ఇలానే యాడ్ చేస్తానమ్మా నేను అనేసి అన్నారు గరం మసాలా యాడ్ అది మాడిపోకుండా తిప్పుతూనే ఉన్నానండి తిప్పురో తిప్పు అయిలేసా సూరి మేతి కూడా యాడ్ చేసింది ఇంత గ్రేవీగా చేస్తారని అనుకుంటున్నారా లేదండి లాస్ట్ వరకు చూడండి ఫుల్ వాటర్ పోసేసింది వాటర్ వాటర్ ఏంటక్క ఇలా చేశారు అని అంటే సరిపోలు కదమ్మా పిల్లలకి ఏదో ఒక సోది చెప్తా ఉంటారు ఈ హాస్టల్ ఫుడ్ తినలేకపోతున్నామనండి మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి.